తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అరోరా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఇల్లినాయిస్ రాష్ట్రం నలుమూలల నుండి 500కు పైగా తెలుగువారు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టీఏజీసీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, ఎరసాని సంస్థ సభ్యులు అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘమైన టీఏజీసీ బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అరోరా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రం నలుమూల నుండి 500 మందికి పైగా తెలుగువారు తరలివచ్చారు. మహిళలు అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలను పేసి తీసుకువచ్చారు. చిన్న పెద్ద అంతా కలిసి బతుకమ్మ పాటలతో ఆడిపాడి సందడి చేశారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి వృక్షానికి 5 పూజలు చేశారు. ఇక బతుకమ్మలను మేళతాళాలు, బాజా భజంత్రులతో గుడికొలనలో నిమజ్జనం చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి, ఎరసాని అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులకు, దాతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సంబరాలు విజయవంతం అవడం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పరమేశ్వర రెడ్డి అరసాని, టీఏజీసీ 2023కి ప్రెసిడెంట్ గా ఇస్తున్నాను. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం టీఏజీసీ వారు బతుకమ్మ పండుగను అక్టోబర్ 22 ఆదివారం అరోరా శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ లో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 800 మంది పైగా హాజరయ్యి ఎంతో విజయవంతం చేశారు. టీఏజీసీ వారు ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను పండుగ రోజు చేసుకోవడం గొప్ప విశేషం. మా టీఏజీసీ వారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన టీఏజీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి, బోర్డు సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మా దాతలకు, వాలంటీర్లకు, అలాగే టీఏజీసీ మెంబర్లకు మరియు ఈ వేడుకలకు వచ్చిన అతిథులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు నీలిమా చతిశర్ల. ఈ సంవత్సరం టీఏజీసీ బతుకమ్మ వేడుకలకు చేర్గా ఉన్నాను. ఈ సంవత్సరం మనం అరోరా టెంపుల్లో బతుకమ్మ వేడుకలను అతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొనడానికి మహిళలు విశేషంగా వచ్చి సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడడం జరిగింది. ఈ సంవత్సరం నాకు ఎంతో ఎనర్జెటిక్ టీమ్ కోచర్స్ గా లభించారు. మన శ్వేతా చిన్నారి గారు, అలాగే మాధురి ముసలికంటి గారు, అలాగే సంకీర్తన జగలింకి గారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి మనము గద్వాల్ నుండి పట్టు చీరలను తెప్పించడం జరిగింది. మహిళలు విశేషంగా ఈ సంవత్సరం 200 పైచిలుకు చీరలను తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేతా చిన్నారి. ఈ సంవత్సరం మేము నవదుర్గా థీమ్ తో బతుకమ్మలన్నీ తయారు చేశాము. దాంట్లో బెస్ట్ 3 బతుకమ్మలకి మేము బహుమతులు ఇచ్చాము.
అలాగే డిజైర్ సొసైటీ మరియు సంజీవ్ ఎన్జీఓ కోసం మేము ఫండ్స్ రేస్ చేశాము త్రూ రాఫెల్ టికెట్స్. ఈ రాఫెల్ టికెట్స్ ని గెలిచిన వాళ్ళకి మేము గోల్డ్ కాయిన్స్ గా ప్రైజెస్ ఇచ్చాము. ఈ గోల్డ్ కాయిన్స్ ని స్పాన్సర్ చేసిన వారు తనిష్ జ్యువెలర్స్ నేపర్మిల్స్. అందరికి నమస్కారం. నా పేరు మాధురి ముసలికంటి. ఈ సంవత్సరం టీఏజీసీ బతుకమ్మ సంబరాలని మరింత ఉత్సాహపరచడానికి ఇండియన్ ఐడల్ ఫేమ్ కోకోకోలా పెప్సీ జై బాలయ్య లాంటి ఎన్నో హిట్స్ పాడిన అదితి బాబరాజు తన మధురమైన పాటలతో ఆడియన్స్ ని అందరినీ అలరించారు. అలానే పాపులర్ టీవీ హోస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూచిపూడి డాన్సర్ అయిన ప్రియా గోటేటి పిల్లా పెద్దలతో స్టెప్స్ వేయిస్తూ బతుకమ్మ కార్యక్రమాన్ని ఎంతో సందడిగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు సంకీర్ణ జగ్గిరెంకి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కోలాటం చాలా ఘనంగా జరిగింది. 200 పైన ఆడపడుచులు వచ్చి కోలాటంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డోల్ తాష మంగళ వాద్యాలతో బతుకమ్మను చాలా ఘనంగా సాగనంపాము. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకి ఎంతో రుచికరమైన విందు భోజనాన్ని మన బావర్చి అరోరా రెస్టారెంట్ వాళ్ళు, దానిలో ముఖ్యంగా మడత కాజా ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం బతుకమ్మ సెలబ్రేషన్స్ కి రవి తోక్లా గారి అమ్మవారి డెకరేషన్ హైలైట్ గా నిలిచింది. చాలా మంది తమ కుటుంబ సభ్యులతో ఆసక్తికరంగా ఫోటోలు తీసుకున్నారు. బతుకమ్మ వేడుకలను జమ్మి పూజ కార్యక్రమంతో ముగించడం జరిగింది.